ఫ్రెండ్స్ వెల్కమ్ టు సా క్రియేటివ్స్ ఎలా అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇవాటి వీడియోలో నేను మీకు ప్రిన్స్ కట్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను దీని కటింగ్ అనేది మనం ఆల్రెడీ ముందు వీడియోలో చూసామండి మీరు కనుక చూడకపోయినట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది కూడా ఒకసారి చూసేసేయండి ఈరోజైతే స్టిచ్చింగ్ చూద్దాం సో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా నేను తీసుకున్నాను బ్యాక్ పీస్ ఫ్రంట్ పీస్లో మిడిల్ పార్ట్ సైడ్ పీసెస్ అలాగే హ్యాండ్స్ అన్నిటికీ మెయిన్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ అనేది కట్ చేసి రెడీ చేశాం కదా సో వాటిని తీసేసుకున్నానండి ఫస్ట్ అయితే మనం బ్యాక్ పీస్ని లైనింగ్తో అటాచ్ చేద్దాం సో బ్యాక్ పీస్ని ఫస్ట్ ఇలా అరేంజ్ చేసుకొని దాని మీద లైనింగ్ పీస్ కూడా ఇలా అరేంజ్ చేసుకొని లైనింగ్ని బేస్ చేసుకుంటూ మనం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ని అటాచ్ చేయాలన్నమాట సో మీరు ఎప్పుడూ కూడా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసేటప్పుడు నెక్ దగ్గర నుంచి అటాచ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి సో నేను ఎప్పుడూ కూడా మీతో చెప్తూనే ఉంటాను నెక్ దగ్గర నుంచి మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తామని సో నెక్ కనుక మనకి పర్ఫెక్ట్గా వస్తే సైడ్స్ కొంచెం అటు ఇటు అయినా కూడా పర్వాలేదండి నెక్ మాత్రం మనకి ముందు పర్ఫెక్ట్గా వస్తే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది సో ఫస్ట్ నెక్స్ట్ స్టిచ్ చేసేసాం కదా ఇదే విధంగా సైడ్స్ షోల్డర్స్ ఆర్మోల్స్ అంతా కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసేసేయండి ఈ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీనేనండి మనం కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటే స్టిచ్ చేసు స్టిచ్ చేయడం అనేది చాలా ఈజీగానే ఉంటుంది సో అలాగే మనకి బ్లౌజ్ కూడా కుదరడం కుదరకపోవడం అనేది కటింగ్ని బేస్ చేసుకునే ఉంటుందండి సో ఇప్పుడైతే టోటల్గా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసేసాం కదా ఇప్పుడు మనకి అంతా సైడ్స్ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే దాన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి సో నీట్గా సైడ్స్ అంతా ఉన్న వేస్ట్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకుంటున్నాను అలాగే నెక్ని కూడా కొంచెం కేర్ఫుల్గా నీట్గా కట్ చేసేసుకోండి నెక్ మనకి పర్ఫెక్ట్గా రావాలి సో నెక్ని కొంచెం కట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా నీట్గా కట్ చేసేసుకోండి ఓకే నెక్ నెక్ కూడా కట్ చేసేసాం కదా ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవడం కోసం మనం మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ని బేస్ చేసుకొని బ్యాక్ సైడ్ డాట్స్ వేసేసుకోండి సో వన్ డాట్ వేసేసాం ఇంకొక సైడ్ కూడా డాట్ అనేది వేసేసేయండి సో బ్యాక్ సైడ్ టూ డాట్స్ కూడా వేసేసామండి ఓకే బ్యాక్ పీస్ అనేది టోటల్గా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పీసెస్ని హ్యాండ్స్ని కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి అటాచ్ చేసి స్టిచ్ చేయడం అనేది చేసేద్దాం ఫస్ట్ అయితే సో ఫస్ట్ మిడిల్ పార్ట్ని తీసుకున్నాను నేను దాన్ని కూడా నెక్ దగ్గర నుంచి స్టిచ్ చేయడం అనేది స్టార్ట్ చేయండి సో ఇలా నెక్ దగ్గర నుంచి స్టిచ్ చేయడం అనేది స్టార్ట్ చేసి సైడ్స్ అంతా కూడా ఈ ఫ్యాబ్రిక్కి లైనింగ్ని అటాచ్ చేసేయండి సో మనం ఇలా అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గనక నెక్ కనుక స్టిచ్ ఉంటే నెక్ కట్ చేసుకుంటాం కదండి తరువాత హెమింగ్ పీస్ అనేది అంటే హెమింగ్ కోసం ఒక క్రాస్ పీస్ అనేది తీసుకొని దాన్ని జాయిన్ చేసి బ్యాక్కి టర్న్ చేసి హెమ్మింగ్ అనమాట సో యాక్చువల్లీ బ్లౌజెస్కి హెమ్మింగ్ పీస్ అటాచ్ చేసి స్టిచ్ చేస్తేనే షేప్ అనేది అంటే నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట సో ఇప్పుడైతే నేను మిడిల్ పీస్ని కూడా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసాను కదా ఇప్పుడు సైడ్స్ ఉన్న వేస్ట్ ఫ్యాబ్రిక్ నెక్ పీస్ అంతా కూడా కట్ చేసేసాను ఇప్పుడు సైడ్ పీసెస్ని కూడా ఇదే విధంగా అటాచ్ చేసేద్దాం సో సైడ్ పీసెస్ని కూడా అటాచ్ చేసేసేయండి ఈ రెండు పీసెస్ని కూడా అటాచ్ చేయాలి ఈ రెండు పీసెస్ మిడిల్ పీస్కి టూ సైడ్స్ మనం స్టిచ్ చేస్తాం కదా సో ఓకే వన్ వన్ పీస్ అయితే మనం అటాచ్ చేసేసి వేస్ట్ ఫ్యాబ్రిక్ని సైడ్స్ ఉన్న వేస్ట్ ఫ్యాబ్రిక్ని కట్ చేసాం ఇదే విధంగా ఇంకొక పీస్ని కూడా స్టిచ్ చేసేసాం సో టూ పీసెస్ కూడా ఇక్కడ రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం మిడిల్ పీస్ తీసుకొని దీనికి అటాచ్ చేద్దాం సో మిడిల్ పీస్ని సైడ్ పీసెస్తో అటాచ్ చేస్తున్నామండి మీరు సైడ్ పీసెస్ మిడిల్ పీస్తో అటాచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆర్మోల్ దగ్గర నుంచి అటాచ్ చేయడం అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇలా ఆర్మాల్ దగ్గర నుంచి అటాచ్ చేయడం అనేది ఎందుకు స్టార్ట్ చేస్తామంటే సో మనకు బాటంలో కొంచెం క్లాత్ తగ్గినా కూడా పర్వాలేదు ఆర్మోల్ దగ్గర అయితే పర్ఫెక్ట్గా ఉండాలి కదా సో అందుకోసం మనం మనం ఆర్మోల్ దగ్గర నుంచి అటాచ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి సో మీరు అటాచ్ చేసేటప్పుడు కంపల్సరీ టూ టూ స్టిచ్చెస్ అనేది వేసుకోండి సో వన్ సైడ్ అయితే నేను ఒక స్టిచ్ వేసి ఇంకొక స్టిచ్ కూడా అంటే టూ స్టిచ్చెస్ వేసేసాను కదా అదేవిధంగా ఇంకో సైడ్ కూడా టూ స్టిచ్చెస్ అనేది వేసేసాను సో టోటల్గా మిడిల్ పార్ట్కి సైడ్ పీసెస్ అటాచ్ చేశాక పీస్ అయితే ఇలా ఉంది సో ఈ మిడిల్ నే మనం ఇప్పుడు ప్రిన్స్ కట్లో స్టిచ్ చేసేసాం అని అనవచ్చు సో ఇప్పుడు మిడిల్ పీస్ని సైడ్ పీసెస్తో అటాచ్ చేశాక ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా దాన్ని బ్యాక్ పీస్కి అటాచ్ చేస్తున్నాను అంటే షోల్డర్స్ జాయిన్ చేసి బ్యాక్ పీస్ ఫ్రంట్ పీస్ రెండింటిని అటాచ్ చేసేసేయడమే సో వన్ సైడ్ అయితే షోల్డర్ అటాచ్ చేసేసాం ఇంకో సైడ్ కూడా షోల్డర్ అటాచ్ చేయండి షోల్డర్స్ కూడా అటాచ్ చేసేటప్పుడు ఎప్పుడు మీరు నెక్ దగ్గర నుంచి అటాచ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలండి సో రెండు షోల్డర్స్ అటాచ్ చేసేసాం ఇప్పుడు హ్యాండ్స్ కూడా తీసుకొని లైనింగ్తో అటాచ్ చేసి హ్యాండ్స్ని ఈ పీస్కి అంటే ఇప్పుడు మనం ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ని అటాచ్ చేసేసాం కదా వీటికి స్టిచ్ చేసేసేయాలి అలాగే మనం బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టాలి అనుకున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ ఇలా కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేసి నేను కట్ చేసేస్తున్నాను అంటే ఈ బ్యాక్ పీస్ని టూ పార్ట్స్గా డివైడ్ చేశాను సో వన్ సైడ్ మనం ఉక్స్ పట్టి ఇంకో సైడ్ కాజా పట్టి అనేది స్టిచ్ చేయాలి ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ తీసుకొని లైనింగ్తో అటాచ్ అయిపోతున్నాను సోకే హ్యాండ్స్ తీసుకున్నాను దాని మీద లైనింగ్ పీస్ని ఇలా నీట్గా అరేంజ్ చేశాను సో తర్వాత స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం సో మీరు ఇక్కడ గమనించినట్లయితే లైనింగ్ పీస్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రానే ఉంది అంటే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనం కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి ఎందుకంటే మనకి కొంచెం క్లాత్ తగ్గితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా తీసుకుంటేనే లైనింగ్తో స్టిచ్ చేశాక ఆ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవచ్చు అప్పుడు నీట్గా వస్తుందనమాట సో ఓకే బాటమ్ సైడ్స్ అలాగే ఆర్మోల్ జాయింట్ దగ్గర కూడా మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసి స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాం సో టోటల్గా స్టిచ్ అనేది వేసేసుకున్నా కదా ఇప్పుడు వేస్ట్ ఫ్యాబ్రిక్ ఉంటే దాన్ని నీట్గా కట్ చేసేసేయండి ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా రెడీ చేసేసేయండి సో ఇంకొక హ్యాండ్ని కూడా అటాచ్ చేసేసాను టూ హ్యాండ్స్ స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా లైనింగ్తో ఇప్పుడు ఈ హ్యాండ్స్ని మన బ్లౌజ్ పీస్కి అటాచ్ చేస్తున్నాను మనం బ్లౌజ్కి హ్యాండ్స్ని అటాచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మిడిల్ దగ్గర నుంచి అటాచ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలండి సో ఇలా మిడిల్ దగ్గర నుంచి అటాచ్ చేస్తే మనకి పీస్ ఏదైనా కొంచెం తగ్గితే టూ సైడ్స్ ఈవెన్గా కొంచెం తగ్గుతుందనమాట మేబీ ఎక్స్ట్రా ఉంటే టూ సైడ్స్ ఈవెన్గా ఎక్స్ట్రా ఉంటుంది సో దాన్ని మనం తర్వాత నీట్గా కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ మీరు గమనించినట్లయితే నాకొక హాఫ్ ఇంచ్ వరకు టూ సైడ్స్ పీస్ అనేది కొంచెం తగ్గిందండి బట్ నేను ఇక్కడ ఏమి ఎక్స్ట్రా పీస్ యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నాకు ఖచ్లోకి వెళ్ళిపోతుంది సో నేను ఖర్చు కోసం అప్రాక్సిమేట్లీ ఒకటి ముప్ప ఇంచ్ వరకు తీసుకున్నాను కాబట్టి ప్రాబ్లం ఉండదు సో అందుకోసం నేను కొంచెం కొంచెం అంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు తగ్గినా కూడా సో నేను అలాగే వదిలేసాను ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా అని మీకు మేబీ ఇలా తగ్గితే ముందుగానే హ్యాండ్స్కి సైడు ఎక్స్ట్రా పీస్ అనేది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందండి సో టూ హ్యాండ్స్ అయితే మనం స్టిచ్ చేసేసాం కదా ఇప్పుడు బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది స్టిచ్ చేసుకుంటున్నామండి సో ఉక్స్ పట్టి ఫస్ట్ స్టిచ్ చేసుకుంటున్నాం ఉక్స్ పట్టి నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదా ఉక్స్ పట్టి కోసం మనం ఫ్రంట్ నుంచి ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసి దాన్ని బ్యాక్కి టర్న్ ఇలా చేసి అంటే బ్యాక్కి నేను ఇలా చూపిస్తున్నాను కదా స్టిచ్ చేయడం ఈ విధంగా బ్యాక్కి టర్న్ చేసి స్టిచ్ చేయాల్సి ఉంటుంది ఇది ఉక్స్ పట్టి కోసం ఇప్పుడు కాజా పట్టి కోసం మీరు బ్యాక్ సైడ్ నుంచి అటాచ్ చేయాలండి ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని సో బ్యాక్ సైడ్ నుంచి అటాచ్ చేసేసి దాన్ని ఫ్రంట్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది సో చూడండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది బ్యాక్ సైడ్ నుంచి అటాచ్ చేశాను కదా ఇప్పుడు దీన్ని ఫ్రంట్కి ఫోల్డ్ చేయండి ఫ్రంట్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేయండి సో ఫస్ట్ అయితే ఇలా ఫోల్డ్ చేసిన దగ్గర ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసేసేయండి తర్వాత ఒక పాదం గ్యాప్ ఇచ్చి మిడిల్లోకి ఇంకొక స్టిచ్ అనేది వేసేసేయండి ఈ రెండు స్టిచ్చెస్ మిడిల్లో మనం కాజా అనేది స్టిచ్ చేస్తామన్నమాట సో టోటల్గా అన్ని పీసెస్ కూడా అటాచ్ చేసేసాం కదా ఇప్పుడు మనం బోటంలో స్ట్రైట్ పీసెస్ అనేవి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి సో ఆ పీసెస్ అనేవి స్టిచ్ చేద్దాం అంటే హెమింగ్ పీసెస్ అనమాట సో బోటంలో హ్యాండ్స్ కానీ మనకి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఇక్కడ బోటంలో స్ట్రైట్ పీస్ అనేది అదే నడుం బెల్ట్ అంటాం కదండీ సో దానికోసం స్ట్రైట్ పీస్ అనేది తీసుకొని దాన్ని ఫస్ట్ స్టిచ్ చేసి బ్యాక్కి టర్న్ చేసి హెమింగ్ చేసుకోవాలన్నమాట సో ఒక స్ట్రైట్ పీస్ అయితే నేను తీసుకున్నాను ఫస్ట్ అయితే నేను ఫ్రంట్కి బాటమ్ సైడ్ ఈ స్ట్రైట్ పీస్ అనేది స్టిచ్ చేస్తున్నానండి సో చూడండి ఏ విధంగా స్టిచ్ చేస్తున్నామనేది ఫ్రంట్ సైడ్లో ఇలా స్ట్రైట్ పీస్ అనేది స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి సో స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసుకున్నారు కదా తర్వాత దీన్నిలా ఫోల్డ్ చేయండి అంటే ఇలా టర్న్ చేయండి జస్ట్ టర్న్ చేసి ఈ చేసిన మీద ఒక స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోండి ఇలా మీరు ఒక స్ట్రైట్ స్టిచ్ వేయడం వల్ల అంటే హెమింగ్ పీస్ని ఇలా టర్న్ చేసాక స్ట్రైట్ స్టిచ్ అనేది వేయడం వల్ల మనం దీన్ని బ్యాక్కి రివర్స్ చేసినప్పుడు అంటే ఈ హెమింగ్ పీస్ని ఇలా బ్యాక్కి ఫోల్డ్ చేసినప్పుడు మనకి నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట సో అందుకోసమే మీరు ఇలా ఒక స్ట్రైట్ స్టిచ్ వేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఫోల్డింగ్ అంటే హెమింగ్ పీస్ ఫోల్డింగ్ అనేది చేయాలి సో టోటల్గా హెమింగ్ పీస్ ఫోల్డ్ చేసి ఒక స్ట్రైట్ స్టిచ్ అయితే వేసేసాను బట్ అక్కడ మనం హెమింగ్ చేసుకోవాలండి హెమింగ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వేసిన స్ట్రైట్ స్టిచ్ అనేది తీసేద్దాం సో అలాగే నేను బ్యాక్ సైడ్ కూడా ఒక పీస్ అనేది ఇలా ఫోల్డ్ చేసి అటాచ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఒక పట్టి కాజా పట్టి మీదుగా ఈ హెమింగ్ పీస్ అనేది అటాచ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇలా ఫోల్డ్ చేసి అటాచ్ చేయండి ఫస్ట్ దాన్ని ఇలా టర్న్ చేసి ఒక స్టిచ్ వేసి మళ్ళా బ్యాక్కి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసేయాలన్నమాట ఫోల్డ్ చేసి స్టిచ్ చేసింది హెమ్మింగ్ కోసం మనం స్టిచ్ చేసినట్లు సో ఓకే ఇప్పుడు టోటల్గా బ్యాక్ పీస్కి అలాగే ఫ్రంట్ పీసెస్కి హెమ్మింగ్ పీస్ అయితే స్టిచ్ చేసేసాం కదా సేమ్ ఇదే విధంగా హ్యాండ్స్ కూడా ఒక స్ట్రైట్ పీస్ తీసుకొని అటాచ్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి ఇప్పుడు బ్యాక్ పీస్కి ఫ్రంట్ పీస్కి ఎలా అయితే హెమింగ్ పీస్ అనేది జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసేయండి సో మీకు ఈజీగానే అర్థమవుతుంది అనుకుంటున్నానండి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను తప్పకుండా కామెంట్లో అడగండి నేను రిప్లై ఇస్తాను సో హ్యాండ్స్ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాం కదా టూ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయినాయి సో టూ హ్యాండ్స్ని హెమింగ్ పీస్ అనేది జాయిన్ చేసేసామండి ఇక టోటల్గా మనం నెక్ కూడా హెమింగ్ పీస్ అనేది జాయిన్ చేయాలి సో నెక్కి హెమింగ్ పీస్ అనేది జాయిన్ చేసేటప్పుడు మీరు కంపల్సరీ క్రాస్ పీసే తీసుకోవాలండి క్రాస్ పీసెస్ ఏవైనా ఉంటే మన లైనింగ్ పీస్ నుంచి కట్ చేసుకొని ఆ పీసెస్ అన్నిటిని ఇలా జాయిన్ చేసేసి నెక్కి మన ఈ విధంగా స్టిచ్ చేయాల్సి ఉంటుంది నెక్ స్టిచ్ చేసేటప్పుడు కూడా మీరు హెమ్ పీస్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసి అంటే ఉక్స్పట్టి కాజా పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి అంటే ఉక్స్ పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేసి కాజా ఎండ్ చేస్తాం కాబట్టి సో హెమింగ్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసి అటాచ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి సో చూడండి నేను ఏ విధంగా అటాచ్ చేస్తున్నాను అనేది సో ఇలా పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేసి నెక్ని బేస్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఇలా ఈవెన్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలండి స్ట్రైట్గా సో ఆ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మొత్తం కూడా ఇలా స్టిచ్ వేసేసుకొని మనం పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఈ స్టిచ్చింగ్ అనేది కాజాపట్టీతో ఎండ్ చేస్తామన్నమాట సో కాజా పట్టి వచ్చినప్పుడు కూడా ఇలా ఫోల్డింగ్ అనేది చేసి స్టిచ్ అనేది ఫినిష్ చేయాల్సి ఉంటుంది సో ఓకే ఇప్పుడు ఫినిష్ చేసేసాం కదా ఇప్పుడు మీరు అక్కడక్కడ టక్స్ పెట్టండి ఇలా టక్స్ పెట్టడం అనేది తప్పకుండా పెట్టాలండి సో ఇలా టక్స్ పెట్టుకొని మనం ఫోల్డ్ చేస్తేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట మనం ఏదైతే కట్ చేసామో అది పర్ఫెక్ట్గా మనకు కనిపిస్తుంది సో ఓకే టక్స్ పెట్టేసేసాం కదా మొత్తం నెక్ అంతటికి కూడా సో తర్వాత ఈ హెమ్మింగ్ పీస్ని చూడండి నేను ఎలా బ్యాక్కి టర్న్ చేశాను ఇలా టర్న్ చేసేసి ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసేసేయండి మీరు టర్న్ చేసేటప్పుడు మనం టక్స్ పెట్టాం కదా ఆ ఫ్యాబ్రిక్తో సహా టర్న్ చేయొద్దు సో మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి నేను ఎలా టర్న్ చేస్తున్నాను అనేది హెమింగ్ పీస్ని ఇలా కొంచెం అంటే ఎక్స్ట్రా ఉన్న పీస్నే కొంచెం ఇలా టర్న్ చేసాను సో ఇప్పుడు మనకి టక్స్ పెట్టాం కదా దాన్ని ఇప్పుడు టర్న్ చేసేసి హెమింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ హెమింగ్ పీస్ని కొంచెం ఎక్స్ట్రా ఉంది కదండి సో దాన్ని నీట్గా ఇలా కట్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాక ఎక్స్ట్రా ఉంటుంది కదా సో దీన్ని కట్ చేసేసుకోవాలి నీట్గా బ్లౌజ్ అంతా కూడా సో తరువాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసి హెమింగ్ చేసుకోవాలి హెమింగ్ చేసుకున్నా కూడా ఎలా ఉందనేది నేను చూపిస్తానండి లాస్ట్లో సో నెక్కు కూడా మనం హెమింగ్ పీస్ అటాచ్ చేసాం కాబట్టి ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ కనుక వేసేసుకుంటే ఇక మన బ్లౌజ్ రెడీ అయిపోయినట్లే అండి సో సైడ్ స్టిచ్చెస్ అనేది సో వేసుకోవడానికి హ్యాండ్స్ దగ్గర నుంచి మనం సైడ్ స్టిచ్చెస్ వేసుకోవడం స్టార్ట్ చేస్తాం కాబట్టి సో ఫైవ్ ఇంచెస్ డాట్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఇలా హ్యాండ్స్ కోసం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి సో మీరు స్టిచ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎండ్ చేసేటప్పుడు కొంచెం రఫ్ చేసినట్లయితే మనకు స్టిచ్ అనేది సో ఊడిపోకుండా నీట్గా ఉంటుందండి సో నేను హ్యాండ్స్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశాను ఇలా ఆర్మోల్ దగ్గర నుంచి ఇలా డౌన్కి స్టిచ్ అనేది వేసుకోవాలి మీరు స్టిచ్ వేసుకోవడం కోసం లైన్ ఆల్రెడీ డ్రా చేశారు కాబట్టి ఆ లైన్ని బేస్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోండి సో ఓకే అలాగే ఎండింగ్లో కూడా కొంచెం రఫ్ అనేది చేయండి సో అలాగే మీరు టూ త్రీ స్టిచ్చెస్ అనేది వేసుకోవాలన్నమాట ఇదే విధంగా సో మెయిన్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఖర్చులో ఇంకా ఒక టూ త్రీ స్టిచ్చెస్ అనేది నేను వేసేస్తున్నాను అలాగే సైడ్ కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా ఫ్యాబ్రిక్ దాన్ని నీట్గా కట్ చేసేస్తున్నాను మనం ఎటు అప్రాక్సిమేట్లీ టూ ఇంచెస్ వరకు ఖర్చు కోసం తీసుకున్నాం కాబట్టి మనకు ఖర్చు చాలానే వస్తుందండి సో ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని నేను నీట్గా కట్ చేసేస్తున్నాను ఇప్పుడు మనం ఒక సైడ్ ఎలా అయితే స్టిచ్చెస్ వేసామో సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్చెస్ అనేది వేసేసేయండి సోకే ఇక్కడ కూడా హ్యాంగ్స్ దగ్గర నుంచి స్టిచ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను సో కింద వరకు సేమ్ ఇప్పుడైతే ఫస్ట్ ఎలా స్టిచ్ చేసామో అదే విధంగా టూ సైడ్స్ కూడా స్టిచ్చెస్ వేసేసుకున్నా కదా ఇప్పుడు టర్న్ చేసేసి చూద్దాం మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది సో నీట్గా వచ్చిందో లేదో చెక్ చేస్తున్నానండి చాలా బాగా వచ్చింది హెమింగ్ చేశాక నేను వేసుకొని కూడా చూశాను పర్ఫెక్ట్గా వచ్చిందండి బ్లౌజ్ అయితే సో ఓకే ఇలా ఉందనమాట టోటల్గా బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ సో ఇప్పుడు హెమింగ్ చేయాలండి ఇలా ఇలా బ్యాక్కి టర్న్ చేసి హేమింగ్ చేసేసి ఉక్స్ ఉక్స్లు అండ్ కాజాలు కూడా స్టిచ్ చేసేసుకోవాలి సో ఆ రెండు స్టిచ్ చేసాక కూడా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఓకే హేమింగ్ చేసేసానండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో నెక్ మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో కరెక్ట్గా అదే షేప్లో వచ్చింది కదా మనం ఇక్కడ క్యాన్వాస్ అనేది స్టిచ్ చేయకపోయినా కూడా నెక్ అనేది చాలా నీట్గా వచ్చింది ఫ్రంట్ సైడ్ కూడా నెక్ చాలా బాగా వచ్చిందండి సో ఓకే ఇదైతే ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ అనేది కట్ చేసే కట్ చేసి స్టిచ్ చేసాం కదా సో ఫ్రంట్ పీస్ ఇలా ఉంది బ్యాక్ పీస్ వచ్చేసి అదే బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉందండి సో బన్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్